కోనరావుపేట మండలం బీజేవైఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. కోనరావుపేట బీజేవైఎం ఆధ్వర్యంలో మూడు ప్రధాన అంశాలతో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా మండల అధ్యక్షులు బైరగోని సురేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల కార్ బాలాజీ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి పాకా మోహన్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి చేపూరి అజయ్, ఉపాధ్యక్షులు అసరి రాజ్కుమార్, శ్రీపాల్ నవీన్, కోశాఖాధికారి చెప్యాల సంతోష్, నాయకులు ఒగ్గు ప్రభాకర్, గుండా శ్రీకాంత్, వెంకటేష్, రఘు, ప్రదీప్, తిరుపతి, పొన్నం మహేష్, రాకేష్, భాను తదితరులు పాల్గొన్నారు.